దేవుడు ఏం చెప్పాడు? వద్దు నాయనా, నీ వెండి మీద బంగారం మీద ఆధారపడ మాకు, సిరి సంపదల మీద ఆధారపడ మాకు, నా మీద ఆధారపడుతాడు. ఒకనొక సమయంలో ఒక వ్యాపారవేత్త, ఏ వ్యాపారవేత్త? ముత్యములు, రత్నములు, వజ్రముల వ్యాపారవేత్త. తన పని డబ్బు సంపాదించడం, వజ్రాలు, ముత్యాలు, ఈ రత్నాలు సంపాదించడం, అవి సంపాదించి ఘనంగా భావించడం. అతడు వజ్రాలు, రత్నాలు, ముత్యాలు మూటలు కట్టుకొని ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎడారిలో ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్ళేసరికి తాను తెచ్చుకొని నీళ్ళన్నీ అయిపోయినాయి. దాహంతో అల్లమటించిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. ఈ లోపల ఒక పంపు కనిపించింది. పరుగు పరుగున అక్కడికి వెళ్తూ చిన్న బోర్డు ఉంది పంపుకు వేలాడుతూ, మగ్గుతో నీళ్లు పోయండి, పంపు నిండా నీళ్ళు వస్తాయి. ఒక మగ్గుతో నీళ్లు పోస్తే చాలు, అందులో పంపు నిండా నీళ్ళు వస్తాయి. తాను తన దగ్గర మగ్గు కాదు కదా, చిన్న ఉగ్గిగిన్నంటారే, ఆ నీళ్లు కూడా లేవు. నీళ్లు లేక అల్లాడిపోతున్నాడు. కానీ ఏమున్నాయి తెలుసా? రత్నాలు ఉన్నాయి. ఒక సంచిలో రత్నాలు ఉన్నాయి, ఒక సంచిలో ముత్యాలు ఉన్నాయి, మరొక సంచిలో వజ్రాలు ఉన్నాయి. బ్రతకాలి ఆశపడుతున్నాడు, బ్రతకాలి తంటాలు పడుతున్నాడు, బ్రతకాలి తపన పడుతున్నాడు. ముత్యాలున్నాయిగా, కష్టపడి సంపాదించావుగా, బ్రతికించట్లా. రత్నాలున్నాయిగా, కష్టపడి సంపాదించావుగా, బ్రతికించటల్లా. వజ్రాలున్నాయిగా, కష్టపడి ఖరీదైన వజ్రాలు కొనుక్కున్నావుగా, బ్రతికించటల్లా. అతడికి కావలసింది, బ్రతకడానికి కావలసింది గుక్కెడి నీళ్ళు. అతడు బ్రతకాలంటే కావలసింది నీళ్ళండి. అతడు బ్రతకాలంటే కావలసింది జలమండి. నువ్వు నేను ఈ లోకంలో బ్రతకాలంటే మనకు కావలసింది జీవ జలమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ జీవజలాన్ని పక్కన పెట్టేసి, ఆ జీవజలాన్ని నిర్లక్ష్యం చేసేసి, అయ్యో ముత్యాల కోసం, రత్నాల కోసం, వెండి బంగారాల కోసం, వస్తు వాహనాల కోసం పరిగెడతావే. విను సహోదరి సహోదరుడా, నీకు కష్టకాలం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, మరణకరమైనటువంటి పరిస్థితి దాపరించినప్పుడు, నీ ముత్యాలు కాదు నిన్ను కాపాడేవి, నీ సంపాదన కాదు నిన్ను కాపాడేవి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు నిన్ను కాపాడేది, మరెవరు? ప్రతి మనిషి జీవానికి అధిపతి అయినటువంటి ఒక ప్రభు అయిన యేసు మాత్రమే నిన్ను కాపాడగలడు. ఆ యేసుతో కనెక్షన్ పోగొట్టుకొని, ఆ యేసుతో సంబంధాన్ని పోగొట్టుకొని, ఈ లోక సంబంధాన్ని, ఈ లోక సంపాదనను మీద వేసుకుని ఏం సాధిస్తావు, ఏమి సంపాదిస్తావు? సామెతలు 30 ఓ చక్కని మాట చదువురండి, 8-9 వచనాలు. 2వ లైన్, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఏమంటున్నాడు భక్తుడు? అయ్యా ఐశ్వర్యం నాకు వద్దు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మీలో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా, నువ్వు నన్ను ధనవంతుని చేయాలనుకుంటున్నావా? వద్దు ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఈరోజు చేస్తారా? ఈ ప్రార్థన మన జీవితాల్లో మనను సురక్షితంగా జీవింపచేస్తుంది. డబ్బు మనం కలిగి ఉండడం తప్పు కాదండి, డబ్బు మనల్ని కలిగి ఉండడం తప్పు. అర్థమైందా? డబ్బు గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. డబ్బు నీకు సేవ చేసి పెడుతుంది, అదేవిధంగా నీ మీద పెత్తనం కూడా చేస్తుంది, నిన్ను లోపరుచుకుంటుంది, ఈడ్చుకుని వెళ్ళిపోతుంది, తనకు ఆ శక్తి ఉంది. భక్తుడు అంటున్నాడు, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయొద్దు, అదే సమయంలో పేదవానిగా కూడా చేయొద్దు. మరి ఏం కావాలి? తగినంత ఆహారం ఉంటే చాలు, తగినంత వస్త్రాలు ఉంటే చాలు, తగినట్టు గృహం ఉంటే చాలు, బ్రతికిన 3 నాళ్ళు నీవు నాకు తోడుగా ఉంటే చాలు, ఇంతకంటే నాకేమీ అవసరం లేదు. ఈరోజు మనందరం చేయాల్సిన ప్రార్థన ఇది, ప్రభువా పేదరికాన్ని ఇవ్వద్దయ్యా, ఆ కడుపు మంట తట్టుకోలేక దొంగతనం చేసి నీ నామానికి అవమానం చేస్తానేమో, ఐశ్వర్యవంతుణ్ణి చేయొద్దయ్యా, అది కూడా ప్రమాదమే, కడుపు నిండి యెహోవా ఎవడో అని విర్రవీగుతానేమో, అది వద్దు నాయన. జాగ్రత్త, ఈరోజు ఒకవేళ నీకు ఐశ్వర్యము హెచ్చవుతున్నట్లయితే, డబ్బులు బాగా పెరుగుతున్నట్లయితే, సంపాదన పెరుగుతున్నట్లయితే, ఎంతో కొంత ప్రమాదపు అంచులో ఉన్నావో,
అనే సత్యం మర్చిపోవద్దు.